ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ ఆల్ ఎవ్రీబడీ హ్యాపీ న్యూ ఇయర్. బోయపాటి సింగర్ గారు 1 మంత్లో హోప్ఫుల్ స్టార్ట్ చేస్తామండి. ప్రస్తుతానికి ఇప్పుడే కథ సెట్ అయింది. ఇన్ని రోజులు కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కథ అంతా సెట్ అయిపోయింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడైనా సరే మంచి ప్రాజెక్ట్తో వద్దాం అనేదండి నా మెయిన్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అనేది ఇంపార్టెంట్ కాదు, మంచి ప్రాజెక్ట్తో రావడం అనేది ఇంపార్టెంట్ అని ఐ పర్సనలీ బిలీవ్. సెకండ్ ఫిల్మ్ కూడా మీకు అంటే ఫస్ట్ ఫిల్మ్ నాకు పేరు కొంచెం వచ్చిన పేరు అదేనండి, ఫైట్లు బాగా చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడని వచ్చింది. సో సెకండ్ ఫిల్మ్ కూడా ఆ అన్ని ఎలిమెంట్స్ ఉండాలనేది మేము ప్రయత్నిస్తున్నాం అండి. ఐ వాంట్ లుక్ ద బెస్ట్ అండి. అంటే ఇంత ముందు మేము కంపేర్ చేసుకుంటే ఫిజిక్లో కానీ డాన్స్లో కానీ ఫైట్స్లో అన్నింటిలో ఇంప్రూవ్ అవ్వాలనేది నా అంబిషన్ అండి. పెద్ద డైరెక్టర్లో డెఫినెట్గా నేర్చుకుంది అదేనండి వాళ్ళ క్లారిటీ. ఇది కూడా కొంచెం మీకు అంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అట్లా అంటే అసలుకి ఇంకా మేము కన్ఫర్మ్ హీరోయిన్ పర్ కూడా వెళ్ళలేదు, ఇంకా కథ చర్చలే జరుగుతున్నాయి. ఇంకా హీరోయిన్ ఇంకా ఏంటి అన్నీ డిసైడ్ అవుతుంది, త్వరలో అన్నీ డిసైడ్ అయిపోతుంది. ఫస్ట్ బోయపాటి గారు మా దగ్గరకు వచ్చిన కథ వేరు, వేరేది. అది కొంచెం మాకు అంటే నా ఇనీషియల్ కెరియర్లో కరెక్ట్ కాదేమో అని మా ఒపీనియన్. సో అందుకని వేరే కథ ఆయన తయారు చేశారు. ఈ కథ చాలా బాగా వచ్చింది. అంటే అది రీమేక్ అండి, బట్ లైన్ ఒకటే ఆయన తీసుకున్నారు, మిగతా కథ అంతా మా తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా మార్చారు. అంటే ఈ గ్యాప్ అంతలో అంతా నేను మళ్ళీ ఐ కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాను అండి. డాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ కానీ, జిమ్ కానీ, నా ఫిజిక్ కానీ అన్నీ మీరు ఆ మూవీ మీద ఈ మూవీ మీద కొంచెం కొత్తగా అయితే డిఫరెంట్ చూస్తాను. డెఫినెట్గా ఈ ఇయర్లో 2 సినిమాలతో తప్పకుండా మేము ముందుకు వస్తాం. ఆ యంగ్ హీరోస్ అందరూ నాకు చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో తెలుసు అండి, అందరం ఆల్మోస్ట్ సేమ్ స్కూల్ చదివాం. సో అందరు నాకు ముందు నుంచే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ అందరూ నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో వరుణ్, సాయి ధరమ్, తేజు, అఖిల్ ముగ్గురు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ హీరోయిన్ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వాలండి, ఇప్పుడు ఇంకా కథ చర్చలే జరుగుతున్నాయి. వన్స్ అంతా సెట్, కథ అంతా సెట్ అయ్యాక అనౌన్స్ చేస్తాం.